పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు వైసీపీ కార్యకర్తలు వివిధ దేవాలయాలలో మరియు చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. గత 6 నెలలుగా పిఠాపురం ప్రజల యొక్క అభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం ఆహర్నిశలు పాటుపడిన పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ స్థానిక పిఠాపురం పట్టణంలో గల మసీద్ నందు మరియు చర్చ్ సెంటర్ నందు గల ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబీ మాట్లాడుతూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భాగంగా ఎమ్మెల్యే దొరబాబు బాబు కరోనా వైరస్ ను సైతం లెక్క చేయకుండా పనిచేశారని, ప్రజా సేవలో భాగంగా ఎమ్మెల్యే కరోనా బారిన పడటం జరిగిందని, ఆయన తిరిగి రావాలనే ఉద్దేశంతో వివిధ మత ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దకాపు బొజ్జా దొరబాబు, బోనసుల శివ తదితరులు పాల్గొన్నారు. అస్వస్థులై బెంగళూరులో ఆయన వైద్య సహాయం తీసుకుంటూ కోలుకుంటున్న సంగతి మీకు అందరికీ తెలుసు. వారి ఆరోగ్య దృష్ట్యా నియోజకవర్గ ప్రజానీకంలో నెలకొన్న ఆందోళన సందర్భంగా పిఠాపురం పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గత 3 రోజులుగా సర్వమత ప్రార్థనలు జరుపుతూ ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి స్వస్థతతో ఆయన ఈ పిఠాపురానికి మళ్ళీ చేరుకోవాలని జరుగుతున్న ప్రార్థనలో భాగంగా ఈరోజు పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చిలో క్రిస్టియన్ సోదరులతో కలిసి ఆ చర్చి కమిటీ సభ్యులు పాస్టర్ గారు ఆయన ఆరోగ్యం కొరకై ఈరోజు ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ ప్రార్థనలో నాయకులు కార్యకర్తలు క్రిస్టియన్ సోదరులంతా పాల్గొని ముక్తగా ఆయన పూర్తి ఆరోగ్యంతో తొందరగా కొలుకులు రావాలని ఆ ప్రభువుని ప్రార్థించడం, ఆయన ఆశీస్సులు తప్పకుండా పెండం దొరబాబు గారి మీద ఈ నియోజకవర్గ ప్రజానీకానికి అందుతాయని. ఎంచేతనంటే ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎప్పుడు కూడా క్రిస్టియన్ మతాన్ని అంతగా గౌరవించిన వ్యక్తి ఆయన పెండం దొరబాబు గారు. ఎప్పుడు ఏ సభలు జరిగినా క్రిస్టియన్ సోదరులు ఏ సహాయం కోసం వచ్చినా ఆయన ఆదుకుంటూనే ఉన్నారు. ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆయన జేబులో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుని ఆయన తిరిగేవారు. అంతగా యేసుక్రీస్తుని అభిమానించిన వ్యక్తి అయినా ఆయన అన్ని మతాల వారిని అదే విధంగా గౌరవించారు. కాబట్టి ఈరోజు అన్ని మతాల వారు కూడా ఆయన ఆరోగ్యం కోసం ఇంతగా ఆందోళన చెందుతున్న తీరు, గ్రామ గ్రామాన ప్రతి గ్రామంలో కూడా ఆయన ఆరోగ్యం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు, పూజలు ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాయి. అందరి ఆకాంక్ష మేరకు ఆయన తొందరలోనే పూర్తి ఆరోగ్యంతో మన మధ్యకి వస్తారని ఆశిస్తూ ఇదే విధంగా మా కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తాం. మరి మన ప్రియతమ నాయకులైన పెండం దొరబాబు గారు ఎమ్మెల్యే గారు అస్వస్థులై ఆరోగ్యరీత్యా ఆయన బెంగళూరు వెళ్ళటం జరిగింది. వైద్యం గురించి కానీ ఒక ప్రజాప్రతినిధిగా గత 5 నెలల నుంచి కరోనా వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా సరే ప్రజా సమస్యలను విశ్రమించి ఇంట్లో కూర్చోకుండా మన ఎమ్మెల్యే గారు ప్రజలతో మమేకమై తిరుగుతూ కరోనాకు భయపడకుండా 5 నెలల వరకు ఆయన ఇలాగా ప్రజాసేవ చేస్తూ వచ్చారు. కానీ చివరికి ఆయనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినంత మాత్రం ఆయన ఏం భయపడలేదు. ఆయన ఆరోగ్యరీత్యా ఆయన బంధువులైన బెంగళూరులో వైద్యం నిమిత్తం వెళ్ళారు. వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని మన పిఠాపురం యొక్క యావత్ నియోజకవర్గం ప్రజలు అన్ని మతాల వారు అన్ని మతాల యొక్క దైవాల్ని వేడుకుంటూ అలాగే ముస్లిం మతమైన మేము అల్లాను ఈరోజు అందరూ ముస్లింలు కాక ముస్లిమేతలు అందరూ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్య నాయకులంతా కలిసి అల్లాను ఆయన యొక్క ఆరోగ్యము కుదుటపడాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము.
ఆయన తొందరగా మన నియోజకవర్గానికి వస్తానని ఆశిస్తున్నాం।